ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాష్టంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మెజారిటీ నియోజకవర్గాల్లో కుమ్ములాటలు నిత్యకృతమయ్యాయి. ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించేది లేదని కొందరు నేతలు బాహటంగానే చెబుతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబునే వైసీపీ మళ్లీ బరిలోకి దించింది. అంబటి అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి, ఇతర నేతలు వ్యతిరేకించారు. జగన్ స్వయంగా పిలిచి నచ్చజెప్పాగా ఆ ముగ్గురు కాస్త మెత్తబడినట్టు కనిపించినా అంబటికి పూర్తి స్థాయిలో సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీలోనూ అస్థిరతే కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి విడదల రజని కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెను ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. చిలకలూరిపేట నియోజకవర్గం బాధ్యతలు తొలుత మల్లెల రాజేష్ నాయుడికి అప్పగించారు. ఆ తర్వాత స్థానికేతరుడైన గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీకి దూరంగా ఉంటున్న మల్లెల రాజేష్ నాయుడు జగన్ పిలిచి సర్ది చెప్పినా వెనక్కి తగ్గలేదు. రాజేష్ కు పట్టున్న సామాజిక వర్గం కూడా నిస్తేజంగా మారింది. మరోవైపు గుంటూరు తూర్పు స్థానాన్ని నగర డిప్యూటీ మేయర్ సజీలా ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమాకు అవకాశమిచ్చారు. అప్పటి నుంచి సజీలా ఆమె తండ్రి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇక మంగళగిరి వైసీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవి మూడు వర్గాలుగా ఉన్నారు. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కాదని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకిచ్చారు. వెల్లంపల్లికి విష్ణుతో పాటు ఆయన వర్గం వ్యతిరేకంగా ఉంది. ప్రచారంలో కూడాను పాల్గొనకుండా సహాయ నిరాకరణ చేస్తోంది. ఇవే కాదు, రాష్ట వ్యాప్తంగా ఇంకా పలు నియోజకవర్గాల్లో వైసీపీలో అసమ్మతి, అసంతృప్తి వాదులు పేట్రేగిపోతుండటంతో అధిష్టానానికి దిక్కుతోచక బెంబలెత్తుతోంది.